దక్షవాణిగా అమరూపి హరిక్షేత్రే దయాయేమాధవేశ్వరి కాలాయాం వైష్ణవి దేవి దయా మాంగళ్య గౌరికా అరణ్యాశ్రమం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి అపరాధ సహస్రాన్ని మామత్వ క్షమస్వ పరమేశ్వరి ఓ జగన్మాత మేము అజ్ఞానంతో తెలిసి తెలియక భక్తితో 9 సంవత్సరాలు కోలాలు మంగళార్థంతో ఊరేగింపుగా వచ్చి పురాణపేట ఆంజనేయస్వామి దేవాలయంలో భద్రకాళి మాతాకి కోలాలు సమర్పిస్తున్నాము. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నచో మమ్మలను క్షమించి మాకు సరి అయిన జ్ఞానాన్ని ప్రసాదించి మాకున్నటువంటి గ్రహ పీడలను ఆపదలను కష్టాలను తొలగించి మాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి మన సంపదను మనశ్శాంతిని మాకున్నటువంటి కోరికలను ఆ దోషాన్ని తొలగించి మాకు సద్బుద్ధిని ప్రసాదించండి. సహస్ర లింగాల దేవాలయ నిర్మాణంలో కానీ ప్రతిరోజు జరిగే పూజ కార్యక్రమంలో కానీ శివకోటి రాగిపిల్లల కార్యక్రమంలో కానీ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతము చేసి సహస్ర లింగాల దేవాలయము మహా పుణ్యక్షేత్రంగా విరసిల్లాలని మనసారా కోరుతున్నాము. ఈ సంవత్సరము వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు సరిగా పండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మా కోరికను తప్పక మన్నించండి. దేవాలయము ఆంజనేయ స్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి అటువంటి దేవాలయందు వైశ్వాస అన్నది ఎక్కడ బోనాలు లేరు. ఇది మాకు 9 అంటే నవదుర్గాలాగా అమ్మవారికి బోనాలంటే చాలా ఇష్టం. ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరం.
ఆషాఢమైన మాసం. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి రకరకాల నైవేద్యాలు, బోనాలు, ఉడిబియ్యం మొదలైన ఇవన్నీ మేము సమర్పిస్తున్నాము. మరి లోకం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. మేము ఇక్కడ కార్యక్రమాన్ని భక్తితో చేస్తాం, ఏం చేసినా భక్తితో. ఆ భక్తికి మెచ్చి సహస్రలింగ దేవాలయం కూడా మన జగిత్యాల పట్టణంలో ఎక్కలేని విధంగా ఉల్లాసనందు సహస్రలింగాల దేవాలయము మరియు త్రిమూర్తుల కుటుంబం, అలాగే భద్రకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, నాగేంద్రుడు, జ్ఞానేశ్వరుడు ఇవన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. మేము క్షమాపణ ఇవన్నీ దేవతలు జ్ఞాపకం చేస్తాం. ఆ దేవతలందరూ కూడా సంతోషించి ఆ సహస్రలింగ దేవాలయం ఇప్పుడు భక్తులు సంతోషం చేస్తే ఆ సంతోషం వచ్చి కూర్చున్నారు. అటువంటి భక్తితో మేము చేస్తున్నాం కనుక మాకు ఇంత మంచి స్పందన వస్తుంది. మరి ఆషాఢ మాసంలో వర్షాలు లేవు కనుక వర్షాలు మంచిగా కురవాలని, పాడి పంట అంతా మంచిగా పండాలని, అందరం సుఖ సంతోషం ఉండాలని లోకాలు లేకపోతే ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి అందరికీ ఆ అమ్మవారి కృప ఉండాలని మనసారి కోరుతున్నాం. కులంబే మాతాజీ శంకర భగవానికి.